రుద్రటూరు పట్టణంలో మేము ఇక్కడ బొల్లవరం 1వ వార్డులో ఉన్నాము. ఈ 1వ వార్డులో ఇప్పుడే ఒక సీసీ రోడ్డు శంకాయ కొట్టడం జరిగింది. ఈ యొక్క బొల్లవరం గ్రామం 1వ వార్డులో గతంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా 1 ఇయర్ అయింది. ఈ యొక్క 1 ఇయర్లో ఈ యొక్క ఓన్లీ 1వ వార్డుకు మాత్రమే సచివాలయానికి 40 లక్షలు, అలాగే రోడ్లకైతేనేమి పైప్ లైన్లకైతేనేమి దగ్గర 50 నుండి 60 లక్షల రూపాయల వరకు పెట్టడం జరిగింది. అంటే టోటల్గా ఎత్తుకుంటే 90 నుంచి 1 కోటి రూపాయల వరకు ఈ యొక్క బొల్లవరం 1వ వార్డు మాత్రమే పెట్టడం జరిగింది. దీనికి అన్నిటికి కూడా కారణం ఎవరంటే మన ప్రీతం నాయకుడు, మన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణానికి మనకు 41 వార్డులు ఉంటే 40 వార్డులు రావడం జరిగింది. ఆ 1 వార్డు కూడా చిన్నపాటి మెజారిటీతో పోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రీతం నాయకుడు, మేము ఇంతకుముందుగానే ఒక 15 నిమిషాల కిందట మన 2 కొలాయిల దగ్గర మన వైస్ చైర్మన్, మన చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ మేము బోర్లకు మళ్ళీ ఇప్పుడు 8 బోర్లకు, అంటే గతంలో 15 బోర్లు వేసినారు, మళ్ళీ ఇప్పుడు ఒక 8 బోర్లకు కూడా మేము అక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రీతం నాయకుడు ఏ విధంగా అయితే మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు 120 నుండి 130 కోట్లతో ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రతిరోజు ఇంటింటికి ప్రతిరోజు వచ్చేట్టుగా వాటర్ ఇస్తానని చెప్పి ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినాడో దాని ప్రకారం కూడా చుట్టుపక్కల అంతలకు కూడా ఓవరేట్ ట్యాంకులు కూడా కంప్లీట్గా వచ్చినాయి. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంకా దాదాపు తొందరలోనే ఒక 5-6 నెలల్లో ఈ యొక్క కార్యక్రమం మొత్తం ఇంటింటికి ప్రతిరోజు వాటర్, మంచినీటి వాటర్ వచ్చే సౌకర్యం వస్తానందుకు ముఖ్యంగా ముందుగా మన ప్రీతం నాయుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యొక్క వర్క్ను కానీ ఏ విధంగా అయితే చేయాలా, ఏ విధంగా అయితే చేయాలో ఫాస్ట్గా, ఎందుకంటే గతంలో ఎలక్షన్ గత పాలకంలో కూడా టెండర్లు వేయడము, ఒక 4-5 వర్కులు చేయకుండా పెండింగ్ పెట్టడము, 5-6 నెలలు కానీ వర్కులు చేయకుండా ఉండడం. ఈ యొక్క పాలక మండలి వచ్చిన తర్వాత మన బంగారు మున్నెడ్డి వైస్ చైర్మన్ అయిన తర్వాత, మన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవమ్మ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క వర్క్ ఫాస్ట్ చేసేదానికి ఈ రోజుకైనా మేము టెంకాయ కొట్టినామంటే ఎంబడి ఆడ వర్కర్లు ఉండాలా, ఆ పని స్టార్ట్ కావాలా, ఆ పద్ధతిలో సిస్టమ్లో నడుపుతున్నాడు కాబట్టి ఎక్కడే కానీ మాకు కూడా ప్రాబ్లం రాకుండా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టర్లను ప్రతి క్షణము వాళ్ళను అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ మీరు ఈ వర్క్ కంప్లీట్ చేయాలా చేయాలని చెప్పేసి కూడా రిజెక్ట్ చేయడంతో ఇది చాలా మంచి పని. ఎందుకంటే గతంలో లేకుండా ఆ విధంగా డెవలప్ అయినందుకు ప్రత్యేకించి చైర్మన్ గారికి, లక్ష్మీదేవమ్మ గారికి, అట్లే వైస్ చైర్మన్ బంగారం మున్నెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ఇది చేయడం కూడా మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన వారికి కూడా ప్రజలు కానీ, అలాగే సోడియం మిత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.